అంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత మూడు వేల రూపాయలు చేస్తాం రెండు వేల పదహారున దాన్ని మూడు వేల రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ ఐదవ సంవత్సరం నిండే నాటికి ఐదు వేల రూపాయలు తీసుకెళ్తాం ఇది స్కీమ్ యొక్క డీటెయిల్ ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా ఐదవ సంవత్సరం నాటికి ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని టూ థౌజండ్ రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు చివరికి వచ్చేటప్పటికీ ఇప్పటికీ త్రీ థౌజండ్ రూపీస్ తీసుకొచ్చినారు చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా మూడు వేల రూపాయలు ఇమీడియట్గా చేస్తాం అంటే మరో వెయ్యి రూపాయలు పెరుగుతుంది అది క్రమంగా సంవత్సరానికి ఒక ఐదు వందలు పెరుగుతూ పోతుంది మిగిలిన నాలుగు సంవత్సరాలలో అది ఐదు వేల రూపాయలకు చేరుకుంటుంది ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను డామిజ్ చేస్తూ ఉన్నాను దివ్యాంగులకు ఈ మధ్యనే నాలుగు వేల పదహారు రూపాయలకు మనం పెంచుకున్నాం తెలంగాణ అంతకుముందు మూడు వేలు ఉండేది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని నాలుగు వేల రూపాయలు తీసుకున్నాం దాన్ని ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం వికలాంగుల పెన్షన్ కూడా ఫోర్ థౌజండ్ నుంచి మన దగ్గర ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలున్నాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తాం ఇమీడియట్గా సంవత్సరం మార్చ్ తర్వాత దాన్ని ఐదు వేల రూపాయలకి చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఒక మూడు వందల రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకెళ్తాం ఇది కూడా ఒక స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా అక్కడ తీసుకెళ్తాం అది నేను దివ్యాంగ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను వాళ్ళు చక్కగా వాళ్ళ బ్రతుకుని వాళ్ళు బ్రతకవచ్చు అదేవిధంగా నేను మొదట్లో ఇచ్చినాడు చాలామందికి అనుమానం ఉండేది చాలామంది ఒక రకమైన పద్ధతిలో కామెంట్స్ కూడా చేసినారు కానీ వెరీ ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ అశోక్ గులాటి గారు కావచ్చు లేదా యుఎన్ఓ కావచ్చు అద్భుతమైన ప్రశంసలు ఇచ్చినటువంటి పథకం ఎంత లేదన్నా ఎంత ప్రా పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఇంకెన్ని అభివృద్ధి జరిగినా వ్యవసాయ రంగం మీదనే అరవై నుంచి డెబ్బై శాతం ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్రతుకుతూ ఉన్నారు పండేది ఫీల్డ్లో రైస్ అయినా దాన్ని మోసే హమాలీలు కావచ్చు మిల్లింగ్ చేసే మిల్లర్స్ కావచ్చు రైస్ మిల్లర్స్ కావచ్చు మధ్యలో మార్కెట్లో ఉండేవాళ్ళు కావచ్చు అయిన తర్వాత ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఎన్నో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం ప్రాజెక్టులు చాలా చక్కగా కట్టుకొని బ్రహ్మాండంగా మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయికి ఇది పోయింది కాబట్టి దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేయాలని చెప్పి తెలంగాణ ఒక అన్నపూర్ణగా దేశానికి అన్నదాతగా తయారైంది కాబట్టి ఈ స్కీమ్ను ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ స్థిరీకరణ తెలంగాణలో మేము చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఆ స్థిరీకరణ యథావిధిగా కొనసాగుతూ మోడర్న్ అగ్రికల్చర్ టూల్స్ అవన్నీ కూడా ఇంకా సమకూర్చుకుంటూ ఇంకా ఉత్పాదకతను పెంచుకుంటూ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందాల్సిన అవసరం ఉంది దానికోసం ఏదైతే రైతుబంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కిమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా బంధు పథకం ఈరోజు పదివేల రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం దాన్ని పదహారు వేలు రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం